వెనుకబడిన తరగతుల ఉప ప్రణాళిక ఉప ప్రణాళికకు ఇరవై ఎనిమిది వేల రెండు వందల ముప్పై ఏడు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు ప్రతిపాదిస్తున్నాను వెనుకబడిన తరగతుల ఉప ప్రణాళికకు సప్లాన్కు ఇరవై ఎనిమిది వేల రెండు వందల ముప్పై ఏడు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు ప్రతిపాదిస్తున్నాను కాపు సంక్షేమం కాపు సామాజిక వర్గం సంక్షేమం మన ప్రభుత్వ విధానాల్లో ఒక ముఖ్యమైన విషయం కాపు సంక్షేమానికై స్పష్టమైన కేటాయింపులు చేయడం జరిగింది జీవనోపాధి సహాయమునకై కాపు మహిళలకు ప్రతి సంవత్సరం పదహైదు వేల రూపాయలు ఇస్తున్నాం కాపుని పథకం కింద రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల్లో ఐదు వందల కోట్ల రూపాయలు ప్రతిపాదించడమైనది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరానికి కాపు సామాజిక వర్గ సంక్షేమానికి మూడు వేల మూడు వందల ఆరు కోట్ల రూపాయలు వివిధ సంక్షేమ పథకాలకు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను మూడు వేల మూడు వందల ఆరు కోట్లు కాపు సంక్షేమానికి ఖచ్చితంగా ఖచ్చితంగా అధ్యక్ష ఎందుకంటే ఇప్పుడు కూడా ఒక్కసారి ప్రతిపక్షం వాళ్ళు నింటే బాగుండని అనిపిస్తుంది అధ్యక్ష ఎందుకంటే వాళ్ళు అప్పట్లో చెప్పిన మాటలు అది ఎంత మటుకు అది నిజాలైనాయి ఇప్పుడు చెప్పిన మాట కంటే ఎంత ఎక్కువ నిజమవుతుందని చెప్పి ఒక్కసారి గమనించుకునేదానికి షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో షెడ్యూల్ కులాల ఉప ప్రణాళికకు పదిహేడు వేల నాలుగు వందల మూడు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలు ప్రతిపాదిస్తున్నాను అది గత సంవత్సరం కేటాయింపు కంటే ఇరవై రెండు పాయింట్ నాలుగు శాతం గత సంవత్సరం కంటే ఇరవై రెండు పాయింట్ నాలుగు శాతం పద్నాలుగు వేల రెండు వందల పద్దెనిమిది కోట్లు ఎక్కువ అధ్యక్ష షెడ్యూల్ తెగల ఉప ప్రణాళిక షెడ్యూల్ తెగల ఉప ప్రణాళికకు ఆరు వేల నూట ముప్పై ఒక్క కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు ప్రతిపాదిస్తున్నాను ఇది గత సంవత్సరం కేటాయింపు కంటే ఇరవై ఏడు పాయింట్ ఇరవై ఐదు శాతం నాలుగు వేల ఎనిమిది వందల పద్నాలుగు కోట్లు ఎక్కువ అల్పసంఖ్యాక వర్గాల కార్యాచరణ ప్రణాళిక అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాలను పరిరక్షించాల్సిన అవసరాన్ని భారత రాజ్యాంగం స్పష్టంగా తెలియజేస్తుంది అనేక జాతీయ స్థాయి కమిటీలు మరియు నిపుణులు అధిక సంఖ్యాక వర్గాల వారితో పాటు అల్పసంఖ్యాక వర్గాల సమాన అభివృద్ధి యొక్క అవసరాన్ని నొక్కి చెప్పారు ఈ లక్ష్య సాధనకై డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అల్పసంఖ్యాక వర్గాల కోసం నాలుగు శాతం రిజర్వేషన్లు ప్రారంభించారు ఇది నిజంగా ఈ వర్గాల వారికి ఒక వరం ఐ రిపీట్ అధ్యక్ష డాక్టర్ వైఎస్ రెడ్డి గారు మైనారిటీస్కు నాలుగు శాతం రిజర్వేషన్లు ప్రారంభించారు ఇది నిజంగా ఈ వర్గాల వారికి ఒక వరం అల్పసంఖ్యాక వర్గాల వారికి తగిన వనరులకు కేటాయించడం కూడా అంతే ముఖ్యం మైనారిటీ కార్యాచరణ ప్రణాళిక ద్వారా మైనారిటీలకు కేటాయింపులకు బడ్జెట్లో పొందుపరచడం జరిగింది ఐ రిపీట్ అధ్యక్ష మొట్టమొదటిసారిగా మైనారిటీ కార్యాచరణ ప్రణాళిక ద్వారా మైనారిటీల కేటాయింపులకు బడ్జెట్లో పొందుపరచడం జరిగింది తద్వారా మైనారిటీల దీర్ఘకాలిక అవసరం తీరింది ఇది కేటాయింపులు ఖర్చులను కాలానుగుణంగా గుర్తించడానికి పర్యవేక్షించడానికి తద్వారా వారి సంపూర్ణ సంక్షేమం మరియు అభివృద్ధికి ఉపయోగపడుతుంది అల్పసంఖ్యాక వర్గాలకు మూడు వేల ఎనిమిది వందల నలభై కోట్ల డెబ్బై రెండు లక్షల రూపాయలు ఈ ఆర్థిక సంవత్సరంలో ఖర్చు పెట్టడానికి ప్రతిపాదిస్తున్నాను వైఎస్ఆర్ పెన్షన్ కానుక తన పాదయాత్రలో పెన్షన్దారుల దుస్థితిని చూసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు పెన్షన్ మొత్తాన్ని ఒకే ఒకేసారి నెలకు రూపాయలు వెయ్యి నుండి రెండు వేల రెండు వందల ఇరవై పెంచడమే కాక ప్రతి నెల ఒకటవ తేదీన పెన్షన్దారుల ఇంటి వద్దకే గ్రామ మరియు వార్డు వాలంటీర్ల ద్వారా అందజేస్తున్నాం దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి గస్తున్న పెన్షన్దారులకు పదివేల రూపాయలు అందిస్తున్నాం పెన్షన్ పద్దు ముందు ప్రభుత్వాలతో పోస్తే మూడు రెట్లు పెరిగింది ఈ ప్రతిపాదిక ఇంతకు ముందు ప్రభుత్వాలతో పోలిస్తే అధ్యక్ష మూడు రెట్లుగా పెరిగింది ఈ ప్రతిపాదిక కేటాయింపుల ద్వారా పదవ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన అసమాతలు అసమానత తగ్గింపు మరియు ఒకటవ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన పేదరిక నిర్మూలన లక్ష్యాలను సాధించగలుగుతున్నాం విద్య త్వరలోనే అధ్యక్ష త్వరలోనే రెండు వేల రెండు వందల యాభై నుంచి రెండు వేల ఐదు వందలు కాబోతుంది ఆ తర్వాత రెండు వేల ఏడు వందల యాభై ఆ తర్వాత జనవరి ఒకటవ తారీఖు నుంచి అధ్యక్ష విద్య ఇహమునందు పుట్టి ఇంగిత మెరుగని జనుల నుంచి చూడ స్థావరములు జంగమాదుల నుండి జగతిని పాపము విశ్వదాభిరామ వినరవేమ ఇహమునందు పుట్టి ఇంగిత మెరుగని జనుల నుంచి చూడ స్థావరములు జంగమాదుల నట జగతిని పాపం విశ్వదాము రామ విన్రవేమ మానవుడిగా పుట్టినందుకు జ్ఞానం సంపాదించాలి జ్ఞానం లేనివాడు పశుపక్షాదులతో సమానం కాబట్టి జ్ఞానార్జనే మానవ జర్మ పరమార్థం అని చెప్పి అంటున్నాడు యోగి వేమన గారు వేమన గారి అధ్యక్ష మనందరికీ తెలిసిన విషయమే కడప జిల్లాలో జన్మించి తాను చాలా సామాన్యమైన విషయాలు కూడా తరతరాలుగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేట్టుగా తన పద్యాల ద్వారా తన రాత ద్వారా విషయం విషయము రోజుటి కూడా దాదాపు వేమన వేమన శతకం అంటే ఇంచుమించు మన ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా యావత్తు భారతదేశంలో కూడా ఒక చాలా అందరూ కూడా గౌరవంతో మరి ఈరోజు దేశమంతా కూడా గర్వపడే రచయిత అధ్యక్ష కాబట్టి జగనన్న అమ్మఒడి చదువు విలువ తెలిసిన ప్రభుత్వం ఇది పిల్లల్ని బడికి పంపడంతో అమ్మల పాత్ర ఏమిటో తెలిసిన ప్రభుత్వం ఇది అందుకే పిల్లలకు బడి గుడి నుడి ఒడియే అని తలంచి అమ్మఒడి పథకాన్ని ప్రారంభించిన మన ప్రభుత్వం ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న లక్షలాది మందికి ఉపయోగపడేలా వారి మాతృమూర్తుల ఖాతాల్లో ఏటా పదిహేను వేల రూపాయలు జమ చేస్తుంది అమ్మఒడి విద్యార్థినకు పేదరికం అడ్డు రాకూడదని గౌరవ ముఖ్యమంత్రి గారు గట్టిగా నమ్ముతారు వరుసగా రెండవ సంవత్సరం జగనన్న అమ్మఒడి పథకం కింద ప్రభుత్వం నలభై నాలుగు లక్షల నలభై తొమ్మిది వేల మంది తల్లులకు పదహైదు వేల రూపాయల చొప్పున అందించడంతో ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలు లబ్ధి పొందుతున్నారు ఎనభై నాలుగు లక్షల మంది పిల్లల అధ్యక్ష నలభై నాలుగు లక్షల నలభై తొమ్మిది వేల మంది తల్లులు పదహైదు రూపాయలు చప్పన వరుసగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో జగనన్న అమ్మఒడి పథకం ద్వారా ఆరు వేల నూట ఏడు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయల అర్హత కలిగిన విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేయబడుతుంది నాడు నేడు పాఠశాలలకు మౌలిక సదుపాయాల కల్పన ప్రపంచాన్ని మార్చడానికి మీరు ఉపయోగించగలిగిన అత్యంత శక్తివయమైన ఆయుధం విద్య అన్నారు నెల్సన్ మండేలా ప్రపంచాన్ని మార్చడానికి మీరు ఉపయోగించగలిగిన అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య అన్నారు నెల్సన్ మండేలా అధ్యక్ష ఇక్కడ కొంతమంది గొప్ప వ్యక్తులను అంటే ప్రపంచంలో ఈ భూమిపై పుట్టిన గొప్ప వ్యక్తులను స్మరించుకునేదానికి ఒక అవకాశం అధ్యక్ష నెల్సన్ రోగిల్లాల్లా మండేలా సౌత్ ఆఫ్రికా దేశానికి స్వాతంత్రం తెచ్చేదే కాకుండా పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి తొంభై తొమ్మిది వరకు తను మొట్టమొదటి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రెసిడెంట్గా చేసి జాతి వివక్షత విభజన అనేది మరి లేకుండా లేకుండానే కాకుండా అధ్యక్ష స్వాతంత్రం వచ్చిన తర్వాత పాలిచ్చిన వాళ్లకు వారికి ఇద్దరు కూడా ఎటువంటి సమస్య లేకుండా దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ చేసిన గొప్ప వ్యక్తి ఎందుకంటే చాలా దేశాలకు స్వాతంత్రం వచ్చింది అధ్యక్ష కలోనియల్ రూల్ తర్వాత అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత దశాబ్దాలు కొద్దీ పాలించిన వాళ్ళకు పాలించబడ్డ వరకు రోజు కూడా ఇంకా సమస్యలు ఉంటున్నాయి ఉన్నాయి ఆయన గొప్పతనం ఏమంటే అది చాలా జాగ్రత్తగా ట్రాన్స్ఫర్మేషన్ చేసి ఒక టర్మ్ తర్వాత రెండో టర్మ్ వద్దని చెప్పి స్వతహగా ఆయన వదిలిపెట్టినంత గొప్ప వ్యక్తి అధ్యక్ష ఆయన దాదాపు స్వాతంత్రం కోసం పోరాడేటప్పుడు ఇరవై ఏడు సంవత్సరాలు ఇరవై ఏడు సంవత్సరాలు ఒకే జైల్లో ఉండడం అధ్యక్ష ఒకే సెల్లో మరి ఈరోజు ప్రపంచ చరిత్రలో చూసినట్లయితే ప్రజాస్వామ్యానికి సామాజిక న్యాయానికి తను ఒక చిహ్నంగా మిగిలిపోయి తాను నోబెల్ ప్రైజ్ అందుకుండేది కాకుండా ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని సౌత్ ఆఫ్రికాలో తన బిరుదు కూడా అందుకున్న మాట ఈరోజు గుర్తు చేస్తున్నాను అధ్యక్ష మనబడి నాడు నేడు పథకం కింద ఎందుకంటే ఎందుకు ఈ ఈ ప్రోగ్రాంకు ఇటువంటి గొప్ప వ్యక్తి అన్న మాటలు నేను చెప్తూ ఉన్నానంటే ఈ ప్రోగ్రాం కూడా అటువంటి గొప్ప ఆలోచనతో కూడిన ఒక మానవ జాతికే ఉపయోగపడే ప్రోగ్రాం అని చెప్పి తెలియజేస్తున్నాను మనబడి నాడు నేడు పథకం కింద మన ప్రభుత్వం నాలుగవ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన నాణ్యమైన విద్య మరియు జీవితకాల అభ్యసన అవకాశాలు కలిగించడం సాధించే దిశలో పాఠశాలలో తొమ్మిది మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తుంది మొదటి దశలో పదహైదు వేల ఏడు వందల పదహైదు పాఠశాలలు ఇప్పటికే ఆధునీకరించబడ్డాయి రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ పదహైదున ప్రారంభమయ్యే ఈ పథకం రెండవ దశలో భాగంగా పదహారు వేల మూడు వందల నలభై ఐదు విద్యా సంస్థలు ఆధునీకరించబడ్డాయి ఈ పథకం కోసం రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా ఒకటి నుండి పది వరకు తరగతి వరకు విద్యార్థులకు గుడ్డు చిక్కి మొదలైన పోషక పదార్థాలను కూడా అందించడానికి దాదాపు అధ్యక్ష నాకు తెలిసి గౌరవ ముఖ్యమంత్రి గారు చిక్కి చాలా న్యూట్రిషియస్గా ఉండాలా ఆరోగ్యకరంగా ఉండాలని చెప్పి ఆ కాంపోజిషన్ ఆఫ్ చిక్కి మీద కూడా చాలా డీటెయిల్ రీసెర్చ్ చేసిన మాట ఈరోజు సభకు తెలియజేస్తున్నాను ఈ అదనపు ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుంది ఈ అదనపు ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుంది జగనన్న విద్యా కానుక పథకం కింద రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో ఒకటి నుంచి పదవ తరగతి వరకు చదువుతున్న నలభై మూడు లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం రెండు మూడు జతల స్కూల్ యూనిఫామ్లు ఒక జత బూట్లు రెండు జతల సాక్సులు ఒక బెల్టు పాఠ్య పుస్తకాలతో పాటు నోటు మరియు వర్క్ పుస్తకాలు మొదలైన వాటిని కూడుకున్న ఒక కిట్ను అందిస్తున్నాం ఈ విద్యా సంవత్సరం నుండి అందరూ విద్య విద్యార్థులకు ఒక ఆంగ్ల తెలుగు నిఘంటువును కూడా ఇవ్వడానికి మన ప్రభుత్వం సంకల్పించింది